డైలీ వేర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు ఆలస్యమైనందుకు క్షమించాలి, ఎందుకంటే మనం ఊహించిన రీతిలో 23 సెంటీమీటర్ల వర్షం పడడంతో చాలా ప్రాంతాల్లో ఒకట నీరు నిలబడి ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పాలవుతుంటే వాళ్ళకు కావలసిన కార్యక్రమాలు అరేంజ్ చేయడానికి సంబంధిత అధికారులను పురమాయించడానికి కొంచెం సమయం పట్టింది. ఎన్టీపీసీ సింగరేణి వీళ్ళందరితో అధికారులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ హెల్ప్ తీసుకోవడం లోపల కొంత సమయం పట్టింది కనుక దీన్ని కొంచెం 2 గంటల నుంచి మొదలుపెట్టినాం. కొంచెం లేట్ అయినందుకు చింతిస్తున్నా. ఎప్పుడు అట్లా జరగకుండా చూసుకుంటామని మరి పార్టిసిపెంట్స్ తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి డైలీవర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. నమస్కారం. హలో సార్, నమస్కారం అన్న. రవీందర్ న్యూ పరేడ్ పల్లెనా? చెప్పన్నా, నీ ఫోన్ నెంబర్ చెప్పాలి ముందు. 11 9 0 8 9 7 6 5 7 6 5. చెప్పన్నా, రవీందర్ గారు చెప్పండి. సార్, మా పక్కపల్లి న్యూ పరేడ్ సార్ కాలువ ఎన్టీపీసీది చూసి వచ్చిన, ఇవాళ పొద్దున్నే చూసి వచ్చిన. ఎన్టీపీ పర్లేదన్నా, నేను చూసి వచ్చిన మీ ఏరియాలో తిరిగిన. ఇప్పుడు నేను వచ్చింది న్యూ పరేడ్ పల్లె కదన్నా. నేను మళ్ళీ పంపిస్తాను మీ ఇంటికి. రవీందర్ గారు, నేను దానికి కావలసిన దానికి ఏమేమి మార్పులు చేయాలను టెక్నికల్ గా ఇవాళ అందరి ఇంజనీర్లతో, మన ఇంజనీర్ నాయంబడి పెట్టుకున్నాను, అదేవిధంగా అందరి ఇంజనీర్లతో కూడా మాట్లాడినాను, ఎన్టీపీసీ అధికారులతో మాట్లాడినారు. విడివిడిగా ఎన్టీపీసీ అధికారులు మున్సిపాలిటీ ప్రిపేర్ చేస్తున్నారు నోటు, అది నేనే దగ్గరుండి మీటింగ్ పెట్టి ఫ్యూచర్లో ఏమేమి పనులు చేయాలి, మళ్ళీ వరదలు రాకుండా అవన్నీ కూడా చెప్పిస్తాను. ఎందుకంటే నేను చైర్మన్ ఉన్నప్పుడు ఒకసారి చేపించినాను, సవ్యంగా ఉండే. ఆ తర్వాత క్లీనింగ్ వీళ్ళు క్లీనింగ్ లేకపోవట్ల అన్నీ ఫ్లడ్ అయిపోయినాయి. తప్పకుండా అన్ని కూడా చర్యలు తీసుకుంటాం, తప్పకుండా. ఓకేనా? నేను చేపిస్తా తమ్ముడు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు సరిపడేంత పని చేస్తలేరు వాళ్ళు, ప్రతిసారి ఒత్తిడి చేస్తున్నాను వాళ్ళు. ఇంకొక తప్పకుండా అందరికీ ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరికి ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఈ రామగుండం ఏరియా లోపల 100కి 100% ఇంకొక 3 నుంచి 4 నెలల లోపల అందరికీ కూడా నీళ్ళు సప్లై అయ్యేటట్టుగా చూస్తాను నేను. వాళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నాను. మెషిన్ బగరేజ్ నీళ్ళు మనకు పూర్తిగా వచ్చేసినాయి. కాకుంటే లోకడ అమృత్ కింద ఏవైతే ఇంటర్నల్ పైప్ లైన్ చేయాలనో అది ఆలస్యం అవుతుంది. తప్పకుండా వారం వారం వాళ్ళతో రివ్యూ చేస్తున్నాం, తప్పకుండా అయ్యేటట్టు చేస్తాను. ఓకేనా బ్రదర్? పైప్ లైన్ వేసింది సార్, మళ్ళీ పెద్ద లైన్ రాలేదు సార్. ఆ చిన్న చిన్న లైన్ కూడా మొత్తం వేయలేదు సార్. ఒక 2 లైన్ వేసారు, మిగతా లైన్ వేయలేదు సార్. నేను చేపిస్తాను తమ్ముడు, రవీందర్ చేపిస్తాను దగ్గర. ఓకే, టైం పడుతుంది. 1.5-2 మంత్స్ లో చేపిస్తాను దగ్గర. అన్ని చేపిస్తానే. ఇంకొక మనం టెండర్లు పిలిచినాం, ఇప్పుడు ఒక 100 కోట్లకు టెండర్లు పిలిచినాం ఇప్పుడే అన్ని డిపార్ట్మెంట్లు. ఈ టెండర్లన్నీ అయిపోవడానికి ఒక 10-15 రోజులు మాక్సిమం 2 మంత్స్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అన్ని వార్డ్స్ లోపల కనీసం ఒక్కొక్క దగ్గర 3-4 ఏజెన్సీస్ని పెట్టి ఏదేది బాగా అవసరమో వాటిని చేసుకుంటా ఒకటి తర్వాత ఒకటి టోటల్గా 1 సంవత్సర కాలం లోపల ఏ ఒక్క పని లేకుండా 100% పనులు మీ దగ్గర చెప్పిచ్చేస్తున్నా. ఓకేనా బ్రదర్? నిన్ననే ఎలక్ట్రిసిటీ మీటింగ్ పెట్టాను, మీరు పేపర్ చదవండి. నిన్ననే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీటింగ్ పెట్టినాను. ఎలక్ట్రిక్ చీఫ్ ఇంజనీర్, ఇద్దరు ఎస్సీలు, ఏడీ వీళ్ళంతా వచ్చినారు. ఒక డిఈ మట్టుకు వాళ్ళు లీవ్లో ఉన్నారు, వాళ్ళ ఫాదర్ ఏదో ప్రాబ్లం ఉంది. అందరికి ఏమేమి చేయాలో అన్ఇంటరప్టెడ్ సప్లై అన్ఇంటరప్ట్ చేయాలి, 3 నెలలకు చేయాలి. దాంట్లో ఏమేమి డబ్బు అవసరం అంటే నేను మనీ ఇస్తాను మా ఫండ్స్ నుంచి. రెండోది ఏంటంటే ఈ ఇండ్ల మీద లైన్లు అన్నీ కూడా తీయాలి, లూజ్ వైర్లు టైటన్ చేయాలి, ఎక్కడెక్కడ ఇంటర్మీడియట్ ఫోన్ పెట్టాలి, ఎక్కడ పోల్ సెక్షన్ చేయాలి, 100కి 100% అన్ని పనులు చెప్పిస్తాం. ఓకే బ్రదర్? చేపిస్తాను, చెప్పిస్తాను. విడిచిపెడితే ఇంకోటి మాట్లాడతారు పెద్ద అన్న. అన్న అన్న అన్న
నువ్వు వదిలిపెడితే ఇంకోటి మాట్లాడతారు పాపం, లైన్ లో ఉన్నారు కదా చాలా మంది. అందుకని ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, తప్పకుండా ఒక 2 మంత్స్లో అంతటా వర్క్ స్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడే టెండర్స్ పిలిచినారు, టెండర్ టైము, ఎవాల్యుయేషన్, ఆ తర్వాత వాటికి కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్ అయిపోయి పనులు స్టార్ట్ చేయడానికి కనీసం 2 నెలలు పడుతుంది. ఆ తర్వాత చాలా యుద్ధ ప్రాతిపదికన మీద అంతటా కూడా పనులు నడుస్తుంటాయి కనుక అక్కడ నుంచి ఒక 6 నెలల లోపల చాలా వరకు అన్ని డివిజన్ల లోపల మ్యాక్సిమం పనులు పూర్తి చేస్తాం. ఏదైనా పెద్ద పెద్ద డివిజన్ల పెండింగ్ వర్క్ చాలా ఉంటే వాటికి కొంత సమయం పడుతుంది, కానీ ఒక సంవత్సరం లోపల నేను ఊహించే ప్రకారం అయితే ఇంకొక 100 కోట్లు వర్క్స్ కూడా మేము మళ్ళీ పెడుతున్నాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి దాదాపుగా అన్ని డివిజన్స్ లోపల పూర్తి పనులు అవుతున్నాయి నేను ఆశిస్తున్నాను. ఎస్ట్ వచ్చి ఎవరైతే డయల్ చేసినప్పుడు హలో 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 నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, మీ పేరేంటి? మీ పేరు సార్ అన్నా, మీ పేరు? హలో మల్లిక. మల్లిక్ మీరు ఎక్కడుంటారు? చెప్పండి మళ్ళీ మీ పేరు, నెంబర్ చెప్పండి. 9989547 547 437 చెప్పండి మల్లిక్ గారు. ఏంటిదమ్మా? బీసీ లోన్స్? అవి లోన్స్ కాదు, ముందు జరిగింది సర్వే. గవర్నమెంట్ ఏమి చూచిందంటే బీసీలు అసలు ఎంతమందికి లోన్లు కావాలి అన్న దాని మీద అప్లికేషన్స్ తీసుకున్నారు. దానికి ఇంతనే కోటా గిట్ట ఏం ఫిక్స్ చేయకుండే మేము కూడా ఈ మహిళా వాళ్ళ మీటింగ్ల ద్వారా, తర్వాత మా కార్పొరేటర్ల ద్వారా చాలామందికి మెసేజ్ పంపినాం, ఎంత మ్యాక్సిమం పెట్టుకుంటే పెట్టుకోండి అని. సో దాదాపు 3000 మందికి పైగా మన దగ్గర నుంచి అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా మనం ప్రాసెస్ చేసి ఏ బ్యాంకు నుంచి ఎన్ని ఇవ్వాల్సి వస్తాయో అన్నీ కూడా మనం హైదరాబాద్ పంపించినాం. ఈ మధ్య దాని మీద డెసిషన్ అయింది. ఆ డెసిషన్ అయ్యి మన దగ్గరకు వచ్చిన తర్వాత బీసీ లోన్లు అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది, ప్రాసెస్లో ఉంది. ఎందుకంటే పోయిన సంవత్సరం బీసీ లోన్లు ఇవ్వలేదు కనుక ఈసారి పెద్ద ఎత్తున బీసీ లోన్లు ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది కనుక అది చాలా కొద్ది రోజుల్లో, బహుశా ఈ మంత్ లోపల మొత్తం డిసైడ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఎప్పుడు ఈ మధ్య తీసుకున్నారా? ఎన్నడు? నేను మీకు తెలుసుకోని డీటెయిల్స్ చెప్తాను నెక్స్ట్ దాంట్లో, తొందరగా ప్రాసెస్ చేయమని చెప్తా. ఓకేనా? ఓకే. దయచేసి ఎవరైతే డయల్ చేస్తారో ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, తర్వాత మీ నెంబర్ను క్లియర్గా కొంచెం క్లియర్గా చెప్తే నేను నెంబర్ రాసుకుంటాను. ఆ తర్వాత మనం విషయాలపాటుకి వెళ్ళిపోదాం. అది చాలా ఈజీ అవుతుంది, ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఈజీ అవుతుంది కనుక టైం వేస్ట్ కాకుండా దయచేసి మనకు లేపిన వెంటనే ముందు పేరు అది చెప్పండి. ఇవాళ మనం టైం షిఫ్ట్ చేసినాక ప్రెషర్ తక్కువ ఉన్నది. చెప్తున్నారు 2 గంటల కానీ ఇంకా జరగాల. ఈరోజు ఒకటి ఏంటంటే మనకు ఈ మధ్యనే మనకు డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్మెంట్ ఫండ్ అనేది కూడా ఒక డబ్బు వచ్చింది. దానికి కూడా ఒక 70 కోట్ల రూపాయలకు, అంటే ఒక 30 కోట్లు మనం మన కార్పొరేషన్ నుంచి ఒక్కొక్క మండలం నుంచి 20-20 కోట్ల ప్రపోజల్స్ పంపినాం. దాంట్లో రోడ్లు, తర్వాత డ్రైన్లు, తర్వాత ముఖ్యంగా మహిళా సంఘాలు కానీ వాళ్ళు కూడా ఆర్థికంగా డెవలప్ కావాలంటే ఎట్లా చేయాలి, తర్వాత ఇక్కడ పొల్యూషన్ బాగుంది కనుక ఈ పొల్యూషన్కి అనుగుణంగా ప్రతి ఇంట్లో చాలా ధనవంతులే పెట్టుకుంటారు ఎయిర్ ప్యూరిఫైయర్స్. అటువంటి ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా మనం గొప్ప ఎత్తున సబ్సిడీలో
ఇవ్వడానికి నేను పుట్అప్ చేసినాను. దాదాపు ఒక 2 కోట్ల రూపాయలతో ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా మనం చాలా సబ్సిడీలో, చాలా తక్కువ అంటే 60-70% సబ్సిడీలో ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా అందరు ఇస్తాం. ప్రతి ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెట్టుకునే అవకాశం కూడా మనకు కొద్ది రోజుల్లో చూడబోతున్నాం మనం. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను పట్టణం డివిజన్ నుంచి అమ్జద్ మాట్లాడుతున్నాను సార్. అమ్జద్ గారా? అవును సార్, అమ్జద్ 49 డివిజన్. అమ్జద్ ఫోన్ నెంబర్ చెప్పు సార్. ఫోన్ నెంబర్ స్టేషన్ ఏరియాలో సార్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సార్. ఆల్మోస్ట్ ఆల్ ఇది అఫీషియల్ గా ఒక 4-5 టైమ్స్ ఇన్నాగ్రేట్ చేశారు సార్. ముందు మీరు ఎవరైనా దయచేసి ఒక్క నిమిషం ఫోన్ లేపుతూనే పేరు, మీరుండే ఏరియా, ఫోన్ నెంబర్ చెప్పాలి. చెప్పిన తర్వాత విషయాలకు వెళ్తాం. మీరు ఫోన్ నెంబర్ చెప్పండి. 9908 333 3834. చెప్పండి అఫ్జల్ గారు. అమ్జద్, అమ్జద్ గారు చెప్పండి. స్టేషన్ ఏరియా సార్ డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది సార్. నేను ఆల్మోస్ట్ మన మున్సిపల్ కార్పొరేషన్ కూడా చాలాసార్లు కంప్లైంట్ చేశాను. అంటే ఎక్కడ స్టేషన్ ఏరియాలో ఎక్కడ? ఇవాళ నేను మొత్తం స్టేషన్ ఏరియా వచ్చి తిరిగినాను. ఆ స్టేషన్ ఏరియాలో ఆ కుందన్పల్లి పోయే దగ్గర నీళ్ళు లాగినాయి. అది ఎన్టీపీసీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్లో పైప్స్ పెట్టి అబ్స్ట్రక్షన్ చేసినాక ఆ ప్రాబ్లం వచ్చింది. ఎన్టీపీసీ మాట్లాడండి. మీకు మిగతా ఎక్కడ ఉంది నీకు డ్రైనేజ్ ప్రాబ్లం? సార్ ఇక్కడ స్టేషన్ ముంగట సార్, మా ఇంటి ముంగట కూడా ఉంది సార్. స్టేషన్ ముందర క్లీన్గానే ఉంది కదంతా. ఆ రోడ్డు మీద కొంచెం నీళ్ళు నిలబడదు అదేనా? అవును సార్. అది డ్రైన్లు కట్టినాడు పోతాయి, అవి అక్కడక్కడ వర్షం నిలబడదు కదా, అది పోతాయి. అది ముందు రోడ్లు, మీ స్టేషన్ రోడ్ చాలా బాగా అయింది కదా. డబుల్ మీ స్టేషన్ రోడ్ డబుల్ రోడ్ అయింది కదా, బాగా సంతోషమే కదా, అది చెప్పవు. ఇప్పుడు ముందు ఎక్కడెక్కడ అవసరం అవి చేసుకుంటున్నాం. తర్వాత ఇవాళ నేను అందరి మా బిల్ కలెక్టర్స్కు ఇంజనీర్స్ అందరు కూడా పంపించినాం. ఎక్కడెక్కడ స్టాగ్నేట్ అయినాయి వాటర్, ఎక్కడెక్కడ నీళ్ళు నిలబడ్డాయి రోడ్డు మీద, అవి ముందు నోట్ చేసుకుంటామన్నా. ఆ డ్రైన్లను ముందు కడతాం. ఎక్కడెక్కడైతే నీళ్ళు ఆగినాయో ఆ డ్రైన్, అక్కడ డ్రైన్ కట్టి ఆ నీళ్ళు ఆగకుండా ముందు చేస్తాం. మిగతా తర్వాత చేస్తాం. అందుకని ఇవాళ వెళ్ళి అందరూ అంతటా నోట్ చేసుకుంటారు మొత్తం కార్పొరేషన్లో తిరిగి ఈ వర్షంతో ఎక్కడ నీళ్ళు ఆగినాయి రోడ్ల మీద, ఆగితే దాన్ని అక్కడ నుంచి ఎంత తొందరగా డ్రైన్లో వదిలిపెట్టాలి, డ్రైనేజ్ కావాలి. దానికన్నిటికి కూడా ఇవాళ వాళ్ళు స్టడీ చేస్తున్నారు. మేము రేపు కాంట్రాక్ట్స్ అయిన తర్వాత ఆ డ్రైన్లు కూడా వెంటనే కట్టిస్తాం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. మీ పేరు, మీ పేరు ప్లీజ్, ప్లీజ్ ప్లీజ్. ముందు మీ పేరు, మీరు ఉండేది, మీ నెంబర్ చెప్పిన తర్వాత ప్రాబ్లం చెప్పండి. మోహిత్ సార్ మా పేరు. మోహిత్ ఎక్కడ ఉంటారు మోహిత్? నేను ఇక్కడ బాపూజీ నగర్ లో ఉంటాను సార్, పరి స్టేషన్ లో జాబ్ చేస్తాను సార్. బసంత్ నగరా? బాపూజీ నగర్ సార్, గోవార్కర్. బాపూజీ నగర్ సార్. నెంబర్ చెప్పు. 7989 7989 230 230 సార్. 230 581 సార్. 581 చెప్పు మోహిత్. మోహిత్ ప్రాబ్లం చెప్పు సార్. మాకు ఫైర్ స్టేషన్కి రోడ్ లేదు సార్. నిన్న మాకు ఒక ఫైర్ కాల్ వచ్చింది సార్, ఎమర్జెన్సీ. అయితే నిన్న ఫైన్ లైన్ లో మన ఈ నీటి వరదలో కార్ ఇరుక్కున్నది, దాంట్లో ఫ్యామిలీస్ ఉన్నాము, రక్షించండి అని ఒక ఫైర్ కాల్ రావడం జరిగింది సార్. ఆ సమయంలో మా వాహనము బయటికి వెళ్ళడానికి కనీసం ఒక 10 నిమిషాలు పడతాయి సార్. ఆ రోడ్డు కొంచెం బాగాలేదు సార్. ఇప్పుడు మీకు హాస్పిటల్ దగ్గర నుంచి సార్, మీ ఫైర్ స్టేషన్ ముందు నుంచి అక్కడ మార్కండే కాలనీ వరకు రోడ్డు నేను ఒక రోజు వచ్చి చూపించినాను కదా కాంట్రాక్టర్కు, ఆ రోడ్డు కాలేదా సార్? ఆ రోడ్డు వేయలేదా? వేయలేదు సార్. కొందరు ఏమంటున్నారంటే వాళ్ళు వచ్చి కొలతలు తీసుకొని మేము వేస్తామని చెప్తున్నాం సార్. మరి కొందరు ఏమంటున్నారంటే ఈ రోడ్డు లేదు, శాంక్షన్ లేదు అది అని కొందరు అంటారు. ఆ రోడ్డు శాంక్షన్ ఉంది, నేను వచ్చినాను. ఆ రోడ్డు అక్కడున్న ఇండ్ల నుంచి, అక్కడున్న పోల్స్ నుంచి ఎంత చేసి వేయాలో కూడా డిసైడ్ చేసినాను. డిసైడ్ చేసి కాంట్రాక్టర్ను 4-5 రోజులు స్టార్ట్ చేయమని వచ్చినాను. ఆ రోడ్ స్టార్ట్ కాలేదని ఇప్పుడే వింటున్నాను నేను. నేను తప్పకుండా ఇమీడియట్గా వాళ్ళకు ఆ కాంట్రాక్టర్కి ఫోన్ చేసి పిలిపించి ఆ రోడ్ వెంటనే అయ్యేటట్టు చూస్తానండి. ఓకే ఓకే. ఇంకేనా మోయిదు, ఇంకా ఉందా? థ్యాంక్ యూ. జర డ్యూటీ మంచిగా చేయాలి కన్నా, డ్యూటీ మంచిగా చేయాలి, కాలు వస్తేనే వెళ్ళిపోవాలి, కాపాడాలి. ఆపదలు ఉన్నారు. ఎంత ఇంట్రెస్ట్గా చెప్తున్నావో చాలా థ్యాంక్స్. ఇట్లా ఇంట్రెస్ట్ తీసుకోవాలి మీరు.
మీరు డ్యూటీ కూడా చాలా బాగా చేయాలి. థ్యాంక్ యూ మహిద్, వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకే రోడ్డు నమస్కారం అండి. నమస్కారం సార్, నేను కొడుకు సత్యనారాయణ. ఏం సత్యనారాయణ? సత్యనారాయణ సార్. సత్యనారాయణ గారు ఎక్కడుంటారు? పుట్నూరు సార్. పుట్నూరు డబల్ 9989 6363. సత్యనారాయణ గారు, టీవీలో నా మాట నాకే వస్తున్నది, కొంచెం టీవీ సౌండ్ తక్కువ చేయండి. కొంచెం టీవీ సౌండ్ తక్కువ చేస్తే క్లియర్గా ఉంటుంది. కొంచెం తక్కువ చేసుకో. చెప్పు సత్యనారాయణ గారు, చెప్పండి. నీది నాది ఒకటే పేరు, చెప్పనా? చెప్పు. నేను మీకు ఇంతకుముందు ఎన్నోసార్లు 4.5 నుంచి 4.8 రావాలంటే అది అట్లే వాళ్ళు పట్టించుకుంటలేరు. మరి మీరు ఏంటిది 4.5 నుంచి 4.8? ఏంటిది 4.5 నుంచి 4.8? కిలోమీటర్ సార్. ఏం కావాలి? పుట్నూరులో 4.5 నుంచి 4.8? 4.8 రా సార్. డ్రైన్ కావాలని చెప్తుంది సార్. అచ్చా, డ్రైనా? ఆ పుట్నూరులో మెయిన్ రోడ్ పక్క నుంచి డ్రైన్ సార్. అయితే రాత్రి వర్షానికి మొత్తం బావి చుట్టూ నీళ్ళ ఇంట్లో నీళ్ళ ఇంటి ముందట నీళ్ళు అంత అంగడంగా అయింది సార్. అది బాగా అవసరం ఉంది సార్. ఇది పుట్నూరు సత్తనవా? ఇది నీదే నీదే డిమాండ్ మొదటి నుంచి. మనం ఆరేంజ్ చెప్పినాం కదా, ఏమన్నారా చేస్తామని రా చేయమన్నారా? నువ్వు నన్ను అడుగునే కానీ పోతావా లేదా వాళ్ళ దగ్గరికి? చెప్తే మళ్ళీ అట్లా కాదే. నేను చెప్పిన వాళ్ళు చేస్తాను ఒప్పుకున్నారు. కొంచెం ఫాలోఅప్ చేసి కాకుండా మళ్ళీ చెప్పి చెప్పించుకోవాలి కదా. కొంచెం ఫాలోఅప్ చేయాలి. మీరు అంతా నాయకులు. అరే ఫండ్స్ లేకుండా నాయకు ఫండ్స్ ఇద్దాం మనం. చెప్తాను సార్, ఏదో ఒకటి చెప్తాను. నేను మాట్లాడుతాను మళ్ళీ. నేను మాట్లాడతా. కొంత రోడ్డు కూడా అంటే లాస్ట్ కుక్కలు కూడా దగ్గర విడిచిపెట్టినారు. ఆ రోడ్డు ఇటువంటి ఏమైనా ఉంటే అన్నిటి కలిపి ఒక ఎస్టిమేట్ చేయమని చెప్తా, చెప్పి చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సత్యనారాయణ, థ్యాంక్ యూ. వాట్ సార్ వచ్చేసినది ఫ్లడ్ హ్యాస్ బ్రాట్ యూ బ్యాక్. ఇప్పుడు ఈరోజు చాలా దగ్గర వరదలు వచ్చినాయి. మా కమిషనర్ గారు, ఇంజనీర్స్ వాళ్ళంతా కూడా ఆన్ టోస్ పనిచేస్తున్నారు. ఎవరెవరు ఇళ్ళలో ఉన్నారో వాళ్ళందరినీ రీహాబిలిటేట్ చేస్తున్నారు. అట్లాగే ఎక్కడెక్కడ ఈ ఫ్లడ్స్ రావడానికి కారణం ఏంటిది? బేసిక్గా వర్షమైతే ఉంటుంది. ఎప్పుడు వర్షం వస్తుంది? వర్షం మామూలు రావాలి, ఒకసారి ఒకసారి ఎక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చినా కానీ ఎక్కడ నీళ్ళు ఆగకుండా పోయి గోదావరిలో నిలబడాలి. ఎక్కడ కూడా ఇళ్ళలకు బ్యాక్ వాటర్ రావద్దు. దానికోసం ఏమేమి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ కూడా ఇవాళ వర్కౌట్ చేస్తున్నాం. ఈరోజంతా స్టడీ చేస్తారు, రేపు నోట్ ఇస్తారు, తర్వాత ఎన్టీపీసీ, సింగరేణి మున్సిపాలిటీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా కూర్చొని మాట్లాడి ఎక్కడెక్కడ ఏవే మార్పులు చేయాలి ఫ్యూచర్లో వరదలు రాకుండా, అవన్నీ చేసే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్కారం. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పనా? మీ పేరు చెప్పు. నేనే ఎమ్మెల్యేనే మాట్లాడు. టీవీ ముందట లేవానే? టీవీ ముందర ఉంటే కనబడతా. టీవీ లేదా? చెప్పు, మీ పేరు చెప్పనా? మల్లయ్య గౌడ్. మల్లయ్య గౌడ్ ఎక్కడుంటారన్నా? ఓకే, గోదావరి ఖాన్ ఎక్కడ? జవహర్ నగర్. జవహర్ నగర్. నెంబర్ చెప్పనా? నెంబర్ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ చెప్పు. నువ్వు డైల్ ఎవరు ఎమ్మెల్యే మాట్లాడుతున్నావా, జస్ట్ జనరల్గా చేసినావా? మినిస్టర్ కావాలంటున్నావా? మరి చేసేరా, అదే నువ్వే నీ చేతుల పని. నీ చేతుల పనే కానీ ముందు నెంబర్ చెప్పానా మళ్ళానా? చెప్తే కానీ ఏంటిది?
మరి లోకల్ బస్ ఎత్తనన్నారు ఇయ్యలేదు. ఏంటి లోకల్ బస్? లోకల్ బస్సు తిరుగుతలేవా అని అప్పుడు వేసినాయి, బంద్ అయినాయా? ఎక్కడ ఎక్కడైతేనే ఇప్పుడు నేనేమన్నా అయితే లోకల్ బస్సులు లేవు, నన్ను ఏం చేయమంటే అంటున్నాడు. ఆయన లోకల్ బస్ అని లాంగ్ డిస్టెన్స్ వాడుతున్నట్టు అది. ఇక్కడ నుంచి పెద్దపల్లి దాకా వేసేసారు కదా, అవే బస్సులు లోకల్ బస్సులు పెద్దపల్లి దాకా పోతున్నాయి, ఇటు మంచిర్యాల దాకా పోతున్నాయి. ఇదే జవహర్ నగర్ నడిచేది లోకల్ ఏమంటే వజ్రాబాద్ చేసింది. వజ్రాబాద్ ఎవరు పోతారు చెప్పు? అది ఒకటే బస్ పదిటికి. ఈ కార్మికులు ఈ మరి రావాలి పోవాలంటే నాకు బస్సులు లేవు, నన్ను ఏం చేయమంటానో డిపో మేనేజర్ అంటాడు. మరి ఆర్టీసీ చైర్మన్ మన రాముడు అనుకున్నాడు, మన డిపో మేనేజర్ పోకున్నాడు, బస్సు చెప్పిస్తలేడు, మమ్మల్ని ఏం చేయమంటానో ఆయన అంటాడు. ఇక నేను ఆర్టీసీ చైర్మన్ అయితే ఉన్న బస్సు మనమే గుర్తుకొచ్చుకుందామా? మరి మనం చాలా బస్సులు తీసుకొచ్చినాం, ఇక్కడికి వజ్రా తీసుకొస్తాము, తర్వాత ఇక్కడికి జేఎన్ఆర్ఎం బస్సులు చాలా తీసుకొస్తాము, ఆ తర్వాత వేరే బస్సు కూడా తీసుకొస్తాము. నేను మాట్లాడుతాను బస్సు డిపో మేనేజర్ మాట్లాడతా. ఇప్పుడు స్టేషన్ కి సరిపడే బస్సులు లేవు పోతలేవా? రైల్వే స్టేషన్ కి సరిపడే బస్సులు పోతలేవా? ఎక్కడ పోతే భాగ్యనగర్ తప్ప ఇంకా బస్సులే లేవు. ఎక్కడ ఏడబోతాను ఎక్కడి నుంచి వస్తాను ఇదో లేక మరి ఆదేశిస్తున్నారు, అదికి పెట్టలేక వస్తున్నారు, లోకల్ బస్సులు లేక చచ్చిపోతున్నారు, వందలు వందల యాభై యాభై వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, తలకాయ కొట్టుకొని కట్టారు. మంచిదే, నేను మళ్ళీ మాట్లాడతాను, నువ్వు చెప్పినావు కదా మల్లయ్య గారు, నేను మళ్ళీ మాట్లాడతా. అట్లా పెట్టి ఏమైనా బస్సెస్ ఎన్ని ఎక్కువ కావాలి ఆయనకు? బస్సులు అంటే ఇమ్మీడియట్గా ఇయ్యరాదు, మళ్ళీ కొని ఇవ్వాలి. ఇప్పటికే చాలా బస్సులు ఇష్టం, పాపం ఆటో వాళ్ళంతా ఎడుస్తాను. మీరు బస్సు వేసేవారు మాకు గిరాకీ లేదని వాళ్ళు ఎడతారు రోజుకు. రెండు బ్యాలెన్స్ కావాలి, మనకు కూడా బస్సులు వేస్తాం, ఎమర్జెన్సీలో వాళ్ళే నడుస్తాయి, రెగ్యులర్గా రైల్వే టైమింగ్లకు మనం వేద్దాం. ఇప్పుడు వాళ్ళ కోసం మమ్మల్ని చంపుతారా? వాళ్ళు వందల వందల యాభై యాభై డిమాండ్ మమ్మల్ని చంపుతారా? చంపం కానీ ఇప్పుడు మనకు ట్రైన్ టైమింగ్స్ బాగా ఉన్నప్పుడు ట్రైన్ టైమింగ్లకు మనం వేస్తాము, అన్ని ట్రైన్లు కూడా ఇంపార్టెంట్ ట్రైన్లు కవర్ చేసడానికి చెప్పిస్తా. నేను ఐడియా ఉందా నేను కొనేది? నేను కాదు, ఎవరో ముందుకొస్తే కొంటూనే ఉంటారు, అప్ అండ్ డౌన్ నడుచుకుంటూనే ఉంటారు, రాకుండా గోదావరి కానీ ఎట్టింకి నడుచుకుంటూనే ఉంటారు. ట్రై చేసేవాళ్ళు ఎంతమంది ముందుకున్నారు? ఇప్పుడు ఇప్పుడు మనం మంది ముందుకున్నారు ఒక షెడ్ పేపర్లు ఇవ్వండి, ప్రైవేట్ నడుచుకోరు అని. మంచిదనా చెప్తాం మళ్ళీ? ఓకే ఓకే, బస్సులేపేయండి, బస్సులేపేయండి, రామగుండం కాలనీ బాత్రూమ్ బస్సులేపేయండి. వేపిస్తా వేపిస్తా. ఎంత నెంబర్ ఎంతనేది? నెంబర్ పెడితే మళ్ళీ ఎప్పుడు మా డిపో మేజర్ పిలిపిస్తా కదా. అదే మళ్ళీ 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 ఇచ్చి ఎప్పుడైనా అవసరం అనుకుంటే మీ ఇంటికి వస్తా, నీతో మాట్లాడతా, డిపో మేనేజర్ అని చెప్తాను. మనకే మరి రామరాజ్యం అటువంటి రామరాజ్యం మనకు ఉన్నాడు, బస్సు చిప్పించలేడని ఆ డిపో మేనేజర్ అని వాటి చెప్తా చెప్తా. రైట్, ఆయన బస్సులు వేస్తలేదు, బస్సు వేస్తలేదు, మమ్మల్ని తెప్పించలేదు, మమ్మల్ని చేయమంటాను అంటాడు. ఆయన నాతో ఎప్పుడు అడగలే ఆయనకి బస్సులు కావాలండి నన్ను. మరి కదా ఆయన కూడా పంపాలి మాకు ఇన్ని బస్సులు కావాలని అడిగితే వస్తాయి బస్సులు. వెయ్యి 1500 బస్సులు వచ్చారు డిపోలో. ఆయన బస్సు చెప్పి జాగలేదా పుష్కలం జాగుండా ఆయన చెప్పిస్తారు. ఇన్స్పెక్టర్ రాదు చెప్పిద్దాం, ఇంకేమైనా కొత్త మాట చెప్పు. చెప్పిద్దాం అన్న చెప్పిద్దాం, ఇంకా చెప్పు, నెక్స్ట్ చెప్పు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సార్ నా పేరు హరిత సార్, నేను ఒక టీచర్. హరితశ్రీ? హరిత. ఎక్కడ ఉంటావమ్మా? సార్ నేను చంద్రశేఖర్ నగర్లో ఉంటాను సార్, రమేష్ నగర్ దగ్గర. చంద్రశేఖర్ నగర్. సార్ నా క్వరీ చెప్పచ్చా సార్? మీ మీ నెంబర్ చెప్పండి అమ్మా. నా నెంబర్ సార్ 6300. ఎంతమ్మా? 6300. 6300. 571. 571. 51 సార్. 651. చెప్పండి హరిత గారు. సార్ లక్ష్మీనగర్ లో మనకు టాయిలెట్స్ పెట్టారు కదా సార్, మొబైల్ టాయిలెట్స్? అవును అవును.
స్మెల్ గా ఉన్నాయి సార్, వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అంటే పబ్లిక్ లేడీస్ వెళ్ళలేకపోతున్నా. అవి ఫంక్షన్ చేస్తలేవు కదమ్మా? ఫంక్షన్ చేయట్లేదు, ఎమర్జెన్సీగా వెళ్ళినా కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. అంటే ఎట్లా అంటే వాటర్ లేదా ఎట్లా మరి దానికి? వాటర్ లేవు, వాటర్ అంటే అది చాలా చిన్నగా ఉంటుంది సార్. లోపలికి వెళ్ళిన తర్వాత భరించలేకపోతున్నాం. అట్ ద సేమ్ టైం అది నది రోడ్ పైన ఉండేసరికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అంటే దాని ముందర ఒక స్క్రీన్ పెట్టించాం కదమ్మా, ఒక పక్కకు పెట్టించగలిగితే. అంటే ఇప్పుడు మనకు ఒకటి తల్లి లక్ష్మీనగర్ లోపల రెండు సైడ్లో డోర్స్ టచ్ అయి ఉంటాయి మనకు షాపులకు, షాపు ఫుట్పాత్ తర్వాత రోడ్డే ఉంటుంది. మధ్యనే మేము అప్పుడు 2 మీటర్స్ పార్కింగ్ అని పెట్టినాము. ఆ 2 మీటర్స్లో మేము టాయిలెట్ అరేంజ్ చేయాలి అక్కడ చేయాలంటే. అందుకని మనం ఆ టాయిలెట్కి ఏం చేసినామంటే ఇట్లనే కొంచెం ఉండదని చెప్పి టాయిలెట్ ముందులో ఒక స్క్రీన్ పెట్టినాం. మనం అలా పోయిన తర్వాత అటు వాళ్ళకి కనపడకుండా స్క్రీన్ పెట్టినాం. మరి మొత్తానికి కనపడకుండా అంటే మరి మూడు వైపులా క్లోజ్ చేయలేము కదమ్మా, లేకుంటే ఒక ఒక ఇంకొక వైపు క్లోజ్ చేయమంటే చేస్తాం, ఒక వైపు ఓపెన్ పెడదాం, ఇంకొక వైపు ఓపెన్ పెడతాం. ఎట్లా అయినా మనకు ఆడ వీలు కాదు. ఒకవేళ వీలైతే సెంట్రల్లో ఒకటి టాయిలెట్స్ బ్లాకే కట్టిస్తానమ్మా. నేను అప్పుడు అనుకున్నాను అది కాలేదు, అది కొంచెం ఏమైందంటే చాలా డీప్ ఎక్స్కవేషన్ చేయాలి. ఆ సెంట్రల్లో కట్టి ఆ కింద పైప్ లైన్ టచ్ అయ్యేటట్టు అది అండర్ గ్రౌండ్లో కట్టాలి. కొంత ఎబో గ్రౌండ్ ఉంటుంది, కొంత అండర్ గ్రౌండ్ ఉంటుంది పార్షియల్గా. దానిపైన ఒక ఫౌంటైన్ పెట్టి చేద్దాం అనుకున్నాం, అది పెండింగ్ అయిపోయింది అప్పట్లో నేను చైర్మన్గా ఉన్నప్పుడు. అది నేను మళ్ళీ మీకు అది కట్టిస్తానమ్మా, అది లక్ష్మీనగర్ కట్టిస్తాను. ఇంకా కూడా ఎక్కడెక్కడ ఈ టాయిలెట్స్, ఈ టాయిలెట్స్ అని కొత్తగా వచ్చినాయో వాళ్ళతో మేము సంప్రదిస్తున్నాం. ఎక్కడెక్కడ ఈ టాయిలెట్స్ పెట్టాలో తెప్పించి మేము ఈ టాయిలెట్స్ పెడతామమ్మా, కొన్ని పెట్టేస్తాం. థ్యాంక్స్ అమ్మా. చెప్పమ్మా, హరిత గారు చెప్పండి. హారిక సార్, హారిక సార్, ఈ ఎల్బీ నగర్ బోర్డు దగ్గర రోడ్డు కూడా చూడండి సార్.